హలో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అండి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నూట పదకొండు అంగన్వాడీ పోస్టుల భర్తీ చేయటకు తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగిన ఒక సమావేశంలో ఈ ఐదు వేల నూట పదకొండు అంగన్వాడీ పోస్టుల భర్తీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దీనిలో ఉన్న ముఖ్యమైన సమాచారం మనం ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఐదు వేల నూట పదకొండు అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్వహించింది ఆరోగ్య లక్ష్మి పథకం అమ్మాలు చిన్నారులకు పౌష్టిక ఆహార పంపిణీ ఫ్రీ స్కూల్ నిర్వహణ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఖాళీగా ఉండకూడదని అభిప్రాయపడింది ఈ నేపథ్యంలో అంగన్వాడీలో భర్తీ ప్రక్రియ చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు రాష్ట్రంలో ఇప్పటికే ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం ఖాళీలను మూడు కేటగిరీలుగా ప్రభుత్వం గుర్తించింది ఈ యొక్క మూడు కేటగిరీలుగా గుర్తించిన ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలు చూసుకుంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్ కేటగిరీ ఈ యొక్క అంగన్వాడీ టీచర్ కేటగిరీలో చూసుకుంటే మొత్తం పోస్టులు ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి ప్రస్తుతం దీనిలో భర్తీ అయిన సంఖ్య చూసుకుంటే ముప్పై వేల ఆరు వందల ముప్పై మూడు పోస్టులు ప్రత్యేక అంగన్వాడీ టీచర్గా తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులు విధులైతే నిర్వహిస్తున్నారు ఇంకా ఖాళీగా ఉన్న ఉద్యోగాల యొక్క వివరాలు చూసుకుంటే ఒక వెయ్యి ఎనిమిది ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో ఖాళీగా ఉన్న పోస్టుల యొక్క వివరాలు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్లు మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోస్టులకు మొత్తం అయితే దీంట్లో మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు ప్రజెంట్ అయితే వర్క్ అయితే చేస్తున్నారు టోటల్గా ఐదు వేల ఐదు వందల అరవై ఉద్యోగాలు ఖాళీ అయితే ఉన్నాయి అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది ఖాళీలు మినీ అంగన్వాడీ టీచర్కు ఐదు వందల అరవై ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ అంగన్వాడీ హెల్పర్కు మొత్తం కేటాయించిన పోస్టులు ముప్పై ఒక వెయ్యి ఏడు వందల పదకొండు దీనిలో ఇరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మంది అభ్యర్థులు ఇప్పుడే ఇప్పటివరకు అయితే వర్క్ అయితే నిర్వహిస్తున్నారు దీంట్లో మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు ఖాళీ అయితే ఉన్నాయి టోటల్గా చూసుకుంటే మొత్తం పోస్టు తెలంగాణ రాష్ట్రాలలో కేటాయించిన మొత్తం యొక్క పోస్టులు చూసుకుంటే అరవై ఏడు వేల నాలుగు వందల పదకొండు మొత్తం పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది అరవై రెండు వేల మూడు వందలు దీనిలో ఖాళీగా ఏర్పడిన పోస్టుల సంఖ్య ఐదు వేల నూట పదకొండు ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది చాలా గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు అతి త్వరలోనే ఈక అంగన్వాడీ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రం నుంచి నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది టోటల్గా ఐదు వేల నూట పదకొండు పోస్టుల భర్తీ చేయడా నిన్న జరిగిన కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి సమావేశంలో ఈ యొక్క అంగన్వాడీ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా